దళాల్ మార్కెట్ లో జోష్ కంటిన్యూ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ తో స్టాక్ మార్కెట్ లో రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. ఉదయం 96 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే ట్రెండ్ ని కొనసాగించింది. ఆసియా మార్కెట్ల ప్రభావంతో సూచీలు పై పైకి దూసుకెళ్లాయి. ఒకానొక దశలో 500 పాయింట్లకు పైగా లాభాల్లో దూసుకెళ్లాయి. చివరికి 378 పాయింట్ల లాభంతో 80,802 పాయింట్ల దగ్గర ముగిసింది. మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ తో ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు. షేర్లు కొనేందుకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఇటు నిఫ్టీలోనూ అదే జోష్ కనిపించింది. ఉదయం నుంచి లాభాల్లో దూసుకు వెళ్లాయి. ఉదయం 40 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఒకనొక దశలో 24,700 పాయింట్లను తాకింది. చివరికి 100 పాయింట్లు లాభపడి 24,698 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంకింగ్ స్టాక్స్ అదరగొట్టాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చలతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. యుద్ధం ముగుస్తుందన్న వార్తలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఏషియా మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్లో సూచీలు లాభపడ్డాయి.